తెలుగు ప్రేక్షకులు నమస్కారం, నేను మీ ప్రశాంత్ కొండియాల. రాజధాని ఫైల్స్ ప్రస్తుతం ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఇప్పటికే 62 లక్షలు 65 లక్షలు దాటి కోటి దిశగా వ్యూస్ దిశగా ట్రైలర్ ముందుకు సాగుతుంది. అదే నేపథ్యంలో ఈ నెల 15వ తారీఖున సినిమా కూడా రిలీజ్ అవడంతో ఈ ట్రైలర్ పై మరింత అంచనాలు ఆశలు నెత్తిపించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో టీడీపీ జిల్లా అధ్యక్షులు కోన రవికుమార్ ఉన్నారు. ఈ ట్రైల్ పై ఆయన ఏ విధంగా స్పందిస్తారు, ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆల్రెడీ ఏదైతే రాజధాని ఫైల్స్ ఆల్రెడీ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది, ఆ ట్రైలర్ ని చూసారు, మీకు ఎలా అనిపిస్తుంది? నేను నిన్ననే రాజధాని ఫైల్స్ ట్రైలర్ చూసా. అసలు చాలా బాధేసింది, మనిషిని కదిలించింది. ఎందుకనంటే రాజధాని కోసం ఆ రోజు వాళ్ళు 33,000 ఎకరాలు అక్కడున్న రైతులు భూములు త్యాగం చేస్తే, రాజధాని లేనటువంటి రాష్ట్రానికి ఒక రాజధాని కల్పిస్తే, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం దానిని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళి ప్రజల ఆలోచనని నడిపిస్తే, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఎన్నో ఆశలు కల్పి చంద్రబాబు నాయుడు గారి కన్నా బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి కేవలం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు రాజధాని ప్రాంతంగా ఉండా వెళ్ళేటప్పుడు ఈ అవినీతి పరుడు, ఈ ఫ్యాక్షనిస్టు, ఒక సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తి పాదయాత్ర చేయడం వలన ఈ ఆ ప్రాంతం అంతా కూడా అపవిత్రం అయిందని, అక్కడ రైతులు కొంతమంది పసుపు నీళ్లు జల్లారని కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడ రైతులని ఈరోజు రోడ్డు మీదకు లాక్కొని ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ బట్టలు ఊడదీసి పోలీసులతో కొట్టిస్తూ ఉంటే, ముఖ్యమంత్రి అనేవాడు రాజధాని ప్రాంతంలో పరదాలు కట్టుకొని తిరుగుతూ ఉంటే, ప్రజల మధ్యకి వెళ్లకుండా ప్రజల బాగోగులు చూడవలసిన ముఖ్యమంత్రి, ప్రజల కష్టాలను చూడవలసిన ముఖ్యమంత్రి చూడకుండా వెళ్తున్నటువంటి ఈ సందర్భాన్ని కళ్ళకు కట్టినట్టుగా, అసలు రాజధాని లేని రాష్ట్రంగా తయారైతే ఎంత నష్టపోయామో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. నేను అది చెప్పాను, ఇట్స్ అన్ ఇండికేషన్. ప్రజలెవరూ కూడా మూడు రాజధనులని జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు తప్ప ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి సైకో మనస్తత్వం ఉంది తప్ప ప్రజలు సైకోలు కాదు. ఈరోజు ఒక రాత్రి 62 లక్షలు, ఇంకొక 2 రాత్రులు గడిస్తే 2 కోట్ల మంది ప్రధానికం దీనిని చూడబోతా ఉన్నారు. ఇది ఒక ఈ రాష్ట్రానికి సంబంధించిందే కాదు, ఇది ఈ భారతదేశంలో ఒక అంతర్భాగమైనటువంటి రాష్ట్రం. ఈ భారతదేశంలో ఉన్న ప్రధానికం కూడా ఒకే రాజధాని అనేటటువంటి దాన్ని మద్దతు ఇచ్చి సమర్థించేటటువంటి పరిస్థితి ఎన్ని కోట్లు దాటుతాయో చెప్పలేము. మీరు 62 లక్షలు ఒక రాత్రి, కానీ ఇంకా రాత్రులు గడుస్తున్న కొలిది కోటాని కోట్ల మంది చూసి దీన్ని ఆదరించే పరిస్థితి ఉంది. దానికి కారణం మూడు రాజధానులకి ఈ ప్రపంచం కానీ, ఈ దేశం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ వ్యతిరేకం లేదు. ఎప్పుడూ కూడా ఎక్కడో ఒక జరిగినటువంటి సంఘటనలు సినిమా రూపంలో చూస్తాం, కానీ ఈరోజు ఈ రాజధాని ఫైల్స్ అనేటటువంటి సినిమా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి సినిమా, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల భవిష్యత్తుకి, భవిష్యత్ తరాలకి అవసరమైనటువంటి సినిమా, ఈ రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరమో తెలియచెప్పినటువంటి సినిమా, ఈ రాజధాని లేకపోతే ఏమి కోల్పోతున్నామో తెలియచెప్పినటువంటి సినిమా అది. అంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర సంక్షేమానికి దిక్సూచిగా, ఒక సూచనగా చేసేటటువంటి సినిమా అది. కాబట్టి ఇదేదో ఒక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగానో, లేదా ఒక ప్రాంతానికి అనుకూలంగానో తీసినటువంటి సినిమా కాదు ఇది. ఒక రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తయారు చేస్తే, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉంటే ఎంత నష్టపోతున్నాం, ఏమి నష్టపోతున్నాం, ఏ రకంగా నష్టపోతున్నాం అనేటటువంటిది ప్రజల్లో చైతన్యం కలిగించడానికి తీసిన సినిమా ఇది. ఇది ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగానో, లేదా ఒక ప్రాంతానికి అనుకూలంగానో తీసిన సినిమా కాదు ఇది. వాస్తవాలని అంటే ఎక్కడో ఒక జరిగిన ఒక రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ మూలంగా జరిగిన సంఘటన అనుకోండి, ఒక కుటుంబానికో, ఒక ప్రాంతానికో, ఒక ఫ్యాక్షన్కో సంబంధించినటువంటి అంశం, కానీ ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు, అన్ని వయసు గల వారికి కూడా సంబంధించినటువంటిది ఈ అంశం. కాబట్టి ఇది తప్పనిసరిగా ఈ రాజధాని ఫైల్స్ అనేటటువంటిది ప్రతి ఒక్కరూ చూడాలి. నేను కూడా సినిమాలు చూడాలని సరదా ఉన్నా సరే ఎప్పుడు కూడా సినిమా హాల్కి వెళ్ళి చూసే పరిస్థితి లేదు, సమయం లేక.
తప్పనిసరిగా ఈ సినిమాని సినిమా హాల్కి వెళ్ళి చూస్తా. ఫిబ్రవరి 15 తప్పనిసరిగా అది నాకు ఒక సెంటిమెంట్ రోజు. ఆ రోజు వెళ్ళి తప్పనిసరిగా సినిమా చూస్తా. నేనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,50,00,000 మంది ప్రజలు కూడా చూడాలి. అందరికీ నమస్కారం. మరి రాత్రి రాజధాని ఫైల్స్ ఆ సినిమా బిట్ చూశాను, చాలా బాగుంది. నిజ జీవితంలో ఏది జరిగిందో అదే చూపించారు. ఎందుకంటే 33,000 ఎకరాలు ఒక్క మనిషి మీద నమ్మకంతో రూపాయి డబ్బులు లేకుండా ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఒకసారి ఆలోచించండి, భారతదేశ చరిత్రలో కానీ, ఇంకా మరి మిగతా ప్రపంచ దేశాల్లో ఇది నాకు తెలియదు కానీ, భారతదేశ చరిత్రలో ఏ రోజు కూడా ఒక సెంటు జాగా ఇవ్వని ఈ రోజుల్లో కోట్లాది విలువ చేసే భూముల్ని ఒక్కడి మీద నమ్మకం మీద, ఒక్క చంద్రబాబు నాయుడు అనే ఒక మనిషి మీద, వ్యక్తి మీద నమ్మకం మీద మరి 100,000 ఎకరాలు 32,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళు త్యాగదొల్లు అయ్యారు. రాజధాని నిర్మాణానికి మేము సైతం అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ భూముల్ని ఇచ్చి మరి ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజధాని 3 రాజధానులు అడగానే వాళ్ళ గుండెలు పగిలాయి. వాళ్ళ బాధలు వర్ణానతీతం. ఇప్పుడు రాజధాని ఎక్కడుంది? 3 రాజధానులు అన్నాడు. ఏ రాజధానినే ఒక ఇటుకు పెట్టాడా? అలాగే రాజధానిని లేకుండా చేసి ఈ 5 సంవత్సరాల్లో కాపురం పరిపాలన చేస్తూ ఈవేళ ఎవరైతే త్యాగదారులు ఉన్నారో వారికి నానా హింసలు పెట్టావు, కేసులు పెట్టావు, పాదయాత్రలు చేయకుండా చేసావు, అలాగే దేవుడి దగ్గరికి వెళ్తే ఆపావు, వాళ్ళ కేసులు పెట్టి మహిళల్ని కూడా చూడకుండా జిత్తుపట్టి ఇచ్చి కొట్టావు. ఇవన్నీ ఎవరు మర్చిపోతారా? జగన్మోహన్ రెడ్డి దీనికి తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండు. ఫిబ్రవరి 15 ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది. అది చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బిట్టే 65 లక్షలు మంది చూశారట. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత 6 కోట్ల మంది తెలుగు వారు ఎక్కడున్నా చూస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది దీనికి మూల్యం చెల్లించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజధాని ట్రైల్స్ చూసాము. ఈ రాజధాని అంటే సినిమా అన్నటువంటిది కాదు. ఇది ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు సంబంధించినటువంటి దీనిలా మాకు అనిపించింది. అక్కడ 33,000 ఎకరాలు ల్యాండు అక్కడ ఉన్నటువంటి రైతులు స్వచ్ఛందంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఇస్తే, ఈ రాష్ట్ర ప్రజలు తాలూకా కష్టసుఖాలు, ఈ రాజధాని లేనటువంటి రాష్ట్రానికి ఈ 33,000 ఎకరాల భూమి ఇచ్చి ఒక రాజధాని నిర్మించాలని అనుకుంటే, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ రాష్ట్ర ఈ ప్రజల రైతుల జీవితాలను కూడా సర్వనాశనం అక్కడ చేసి వాళ్ళ ఆశయాలకి నీళ్లు చల్లి, జీవితంలో ఒక ఇల్లు లేనటువంటి వాడు ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటాడు. అలాంటిది ఈ రాష్ట్ర ప్రజల కోసము స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమిని అక్కడ రైతులు స్వచ్ఛందంగా ఇస్తే వాళ్ళు 1,500 రోజులు అక్కడ నిరాహార దీక్షలు చేస్తే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఈ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర అక్కడ ఉన్న ప్రజలు ఆ ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతాంగాన్ని, ఏమయ్యా మీ ఆశయాలు ఏంటి? రైతు వర్గ అనేక వర్గాలు రైతులు అక్కడ భూమి స్వచ్ఛందంగా అక్కడ ఈ రాష్ట్ర ప్రజానీకానికి వాళ్ళు దానాదత్తంగా వాళ్ళు ఇచ్చారు. ఇచ్చినటువంటి వాళ్ళ తొలగ ఆశీలని గంగలో ఒక కుమ్మి ఈవేళ ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రాజధానికే పూర్తి చేయలేక 3 రాజధానులు అనేటువంటి పేరుతో ఈ రాష్ట్ర ప్రజల నిలువున నట్టేటి ముంచినటువంటి ఈ పెద్ద మనిషి మళ్ళీ అధికారంలోకి వస్తానని, మళ్ళీ మీకు ప్రజలకు ఏదో చేస్తానని ఈయన చెబుతున్నటువంటిది ప్రజలను నమ్ముతారా? 15వ తారీఖుని సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా చూస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఆహా ఇంతట కష్టాలను ఎదుర్కొన్నామా, ఈ యొక్క ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోబడి అన్నటువంటిది ఈ ప్రజలకే స్వచ్ఛంగా స్పష్టంగా కళ్ళకి కట్టినట్టు మనకు అర్థమవుతుంది. అందరూ కూడా ఈ యొక్క సినిమా ఈ నెల 15వ తారీఖున రిలీవ్ అవుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు 50 మంది ఈ యొక్క సినిమా చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలు
అక్కడ స్వచ్ఛందంగా 133,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకి ఎంత అన్యాయంగా ఈయను అక్కడ వాళ్ళ తాలూగా ఆశీలని గంగలో తొక్కి పారేసినటువంటి పని చేశాడు ఈయను. కాబట్టి ప్రజలేవన్మంది ఈ యొక్క 15వ తారీఖున రిలీవ్ అయినటువంటి ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. స్వచ్ఛంగా మీరందరూ చూడండి, దీన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఒక మంచి నాయకుడికి భవిష్యత్తులో మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఇది ఈ యొక్క రాష్ట్ర ప్రజల తాలూకు ఆశయం. ఇలాంటి ముఖ్యమంత్రిని జీవితంలో మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఒక పంచాయతీ నెంబర్ కూడా ఉన్నాయని ఓడించాలి తప్ప కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని తెచ్చి మనం మీద పెట్టుకోకూడదు. ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇప్పుడే నేను రాజధాని ట్రయల్ చూస్తున్నాను. ఇప్పుడు ఈ రాజధాని ట్రయల్ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంది, ఎలా ఇదయ్యింది అన్నది తెలుస్తుంది. 15వ తేదీన ఆ రాజధాని ట్రయల్ ఇది సినిమా రిలీజ్ అవుతుంది. మా ఊరు నుండి 100 మందిని ఈ సినిమాకి తీసుకెళ్తున్నాను. రాజధాని ట్రయల్ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది ఈ సినిమా దాని ప్రభావం ఎలా ఉంది, మన ఆంధ్రప్రదేశ్ మీద ఎలా ప్రభావం పడ్డది అనేది ఈ సినిమా చూస్తే కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది అందరికీ.